बास्केट्स एरिया यूट्यूब चैनल को स्वागतम। आंध्र प्रदेश राष्ट्रव्याप्तंगा उन्नटुवंटि अन्नि जिल्लालो मरी अंगनवाड़ी उद्योगालनु भर्ती चेयडानिकी ఒక్కొక్కటిగా నోటిఫికేషన్స్ విడుదలవుతూ ఉన్నాయి। కాబట్టి మీ జిల్లాలో ఉన్నటువంటి అంగన్వాడి ఉద్యోగాలకు మీరు దరఖాస్తు చేసుకోవాలంటే దానికి సంబంధించి మీ యొక్క జిల్లా న్యూస్ పేపర్స్ ను మీరు రిఫర్ చేసినట్లయితే వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుస్తాయి। అలాగే మీ జిల్లాకు సంబంధించినటువంటి వెబ్సైట్ లో చూసినట్లయితే కూడా అంగన్వాడి ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం మీకు తెలియడం జరుగుతుంది। మరి ఇక్కడ మరింత సమాచారాన్ని మనం చూడవచ్చు। ఏపీ అనగా ఆంధ్రప్రదేశ్ లో 115 అంగన్వాడి ఉద్యోగాలు 7వ తరగతి 10వ తరగతి పాస్ అయిన మహిళలు అర్హులు। పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి। అంగన్వాడి కేంద్రాల్లో 115 అంగన్వాడి వర్కర్, అంగన్వాడి హెల్పర్, మినీ అంగన్వాడి వర్కర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతుంది। పూర్తి వివరాల్లోకి వెళ్తే ఏపీ అంగన్వాడి రిక్రూట్మెంట్ 2023 115 అంగన్వాడి పోస్టుల భర్తీకి ప్రకటన ఫిబ్రవరి 6వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి। ఇది కడప జిల్లాకు సంబంధించింది। మరి ఇదే విధంగా మిగిలిన జిల్లాలకు కూడా నోటిఫికేషన్స్ విడుదలవుతూ ఉన్నాయి। మరి మీ జిల్లాకు సంబంధించినటువంటి సమాచారాన్ని మీరు ఏ విధంగా చూడాలి అనే విషయాన్ని కూడా మనం ఇప్పుడు చూద్దాం। మొదటగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కడప జిల్లా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ లో భాగంగా అంగన్వాడి కేంద్రాల్లో 115 అంగన్వాడి వర్కర్, అంగన్వాడి హెల్పర్, మినీ అంగన్వాడి వర్కర్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతోంది। ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి। అంగన్వాడి హెల్పర్, మినీ అంగన్వాడి వర్కర్ పోస్టులకు 7వ తరగతి ఉత్తీర్ణత సాధిస్తే సరిపోతుంది। సంబంధిత గ్రామానికి చెందిన వివాహిత మహిళై ఉండాలి। జూలై 1, 2023 తేదీ నాటికి అభ్యర్థుల వయసు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి। పైన పేర్కొన్న అర్హతలు ఉన్న వారు 2023 ఫిబ్రవరి 6వ తేదీ లోపు పూర్తి చేసిన దరఖాస్తులను సంబంధిత ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసులో అందజేయాలి। దరఖాస్తులు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది। 10వ తరగతి మార్కులు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు। ఇంటర్వ్యూ ఫిబ్రవరి 11న ఉదయం 11 గంటలకు ఉంటుంది। ఎంపికైన వారికి నెలకు 7000 నుంచి 11500 వరకు జీతంగా చెల్లిస్తారు। పూర్తి వివరాలకు అధికారిక నోటిఫికేషన్ లేదా పూర్తి వివరాల కోసం మీరు https://kadapa.ap.gov.in అనే వెబ్సైట్ ని చూడొచ్చు। మరి కడప జిల్లాకు సంబంధించినటువంటి వారు ఎవరైనా ఉంటే మరి అంగన్వాడి పోస్టులకు అప్లై చేసుకోవచ్చు। అప్లై చేసుకోవాలంటే 7వ తరగతి మరియు 10వ తరగతి అర్హతలుగా ఉండాల్సిన అవసరం ఉంటుంది। ఇక్కడ చూస్తూ ఉన్నాం మరి వీటిలో అంగన్వాడి వర్కర్, అంగన్వాడి హెల్పర్, మినీ అంగన్వాడి వర్కర్ ఉద్యోగాలు ఉన్నాయి। మరి వీటిలో కొన్నిటికి 10వ తరగతి అర్హత అయితే మరికొన్నిటికి 7వ తరగతి అర్హత। మరి దీనికి ముఖ్యంగా అప్లై చేయాలంటే మహిళలు మాత్రమే ఉండాలి, అది కూడా వివాహిత మహిళలై ఉండాలి। మరి వివాహిత మహిళలై ఉంటూ వారి యొక్క వయసు 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండడంతో పాటు వారు ఎక్కడైతే అప్లై చేస్తున్నారో దానికి సంబంధించినటువంటి స్థానికత కూడా ఉండాలి। మరి దీనికి సంబంధించిన వివరాలు మీరు పూర్తిగా తెలుసుకోవాలి, ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి ఇలాంటి వివరాలన్నీ కూడా తెలుసుకోవాలనుకుంటే మీరు ఇక్కడ కనిపిస్తున్నటువంటి https://kadapa.ap.gov.in అనే వెబ్సైట్ లోకి వెళ్తే దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఉంటాయి। ఒకవేళ మీరు వేరే జిల్లా వారైతే ఇక్కడ కడప ప్లేస్ లో మీ జిల్లా పేరు టైప్ చేసి .ap.gov.in అని టైప్ చేసినట్టయితే మరి మీ జిల్లాకు సంబంధించినటువంటి గవర్నమెంట్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది। అందులో మీరు చూస్తూ ఉన్నట్టయితే ఈ అంగన్వాడికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు మరి ఈ వారం 10 రోజుల్లో అన్ని జిల్లాలకు సంబంధించి విడుదలయ్యే అవకాశం ఉంది। కాబట్టి మీ జిల్లాకు సంబంధించిన వివరాలు మీరు చూసుకోవాలనుకుంటే ఇక్కడ కడప ప్లేస్ లో మీ జిల్లా పేరు టైప్ చేసి .ap.gov.in అని టైప్ చేయండి, మరి మీ జిల్లాకు సంబంధించినటువంటి వెబ్సైట్ ఓపెన్ అవుతుంది। ఇక్కడ మనం కడప జిల్లాతో పాటు అనంతపురం జిల్లాలో కూడా మరి ఈ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వివరాలు ఇక్కడ చూస్తూ ఉన్నాం। కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, మహిళా శిశు సంక్షేమ శాఖ పరిధిలోని బాలల పరిరక్షణ సమితి ఐసిపిఎస్ లో సోషల్ వర్కర్ పురుషులు, శిశు గృహాల్లో 2 ఆయా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు। ఉద్యోగాల అర్హత వివరాలను అనంతపురం జిల్లా అధికారిక వెబ్సైట్ లో ఉంచినట్లు ఐసిడిఎస్ పిడి శ్రీదేవి ఒక ప్రకటనలో తెలిపారు। అర్హత కలిగిన అభ్యర్థులు ఈ నెల 2 నుంచి 10వ తేదీలోగా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని వివరించారు। కాబట్టి ఇక్కడ మరి ఐసిపిఎస్ లో సోషల్ వర్కర్ గా పురుషులు కూడా అప్లై చేసుకోవచ్చు, శిశుగృహంలో 2 ఆయా పోస్టులు అనేవి ఉన్నాయి వాటికి కూడా అప్లై చేసుకోవచ్చు। మరి వీటికి అప్లై చేసుకోవాలంటే ఈ నెల 2 నుంచి 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు, అది కూడా ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయంలో దరఖాస్తులు అందజేయాలని వివరించారు। కాబట్టి ఇక్కడ మనం
కడప జిల్లాకు సంబంధించి ఇక్కడ అంగన్వాడీకి సంబంధించిన నోటిఫికేషన్ చూసాం. అలాగే అనంతపురం జిల్లాకు సంబంధించి ఇక్కడ కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ చూసాం. కాబట్టి మీ జిల్లాకు సంబంధించినటువంటి వివరాలు మీరు తెలుసుకోవాలనుకుంటే మీ జిల్లాకు సంబంధించినటువంటి గవర్నమెంట్ వెబ్సైట్ రెఫర్ చేస్తూ ఉన్నట్టయితే దాంట్లో దీనికి సంబంధించినటువంటి వివరాలు వచ్చే అవకాశం ఉంది. మరి ఇది ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఇటువంటి సమాచారం లోకల్ సమాచారం మీరు ఎప్పటికప్పుడు పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.